హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీస్ క్రియేషన్స్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అశ్వగంధ ఈ పేరుని చాలామంది వినే ఉంటారు దీన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు ఈ మొక్కకు చెందిన వేర్లు ఆకులు పండ్లు విత్తనాలు అన్నీ మనకు ఉపయోగపడతాయి సాధారణంగా మనకు మార్కెట్లో అశ్వగంధ చుర్ణం లభిస్తుంది దాన్ని ఆ మొక్క వేర్లను ఎండబెట్టి తయారు చేస్తారు ఈ క్రమంలోనే అశ్వగంధ చూర్ణాన్ని నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం అశ్వగంధ చూర్ణాన్ని రోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్ల అశ్వగంధ చూర్ణాన్ని ఒక గ్లాస్ నీరు లేదా పాలతో కలిపి తీసుకోవచ్చు లేదా నెయ్యి తేనెలతోనూ కూడా దీన్ని తీసుకోవచ్చు అశ్వగంధ పొడిని రోజు సేవిస్తుంటే ఒత్తిడి మానసిక ఆందోళన డిప్రెషన్ తగ్గుతాయి అశ్వగంధ పొడిని రోజు తీసుకోవడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది నిద్రలేమి సమస్య ఉన్నవారు నిద్ర మాత్రలు మింగే కన్నా ఈ పొడి తీసుకుంటే మేలు కలుగుతుంది అలాగే అశ్వగంధ పొడిని నిత్యం తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు నిత్యం అశ్వగంధం తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది ముఖ్యంగా అశ్వగంధ వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు అశ్వగంధలో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపేస్తాయి దీంతో క్యాన్సర్ రాకుండా ఉంటుంది అలాగే కండరాల వాపులు తగ్గుతాయి శరీరానికి బలం చేకూరుతుంది కండరాలు దృఢంగా మారతాయి అశ్వగంధ చూర్ణాన్ని రోజు తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి దీంతో అధిక బరువు తగ్గుతారు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి గనుకనే అశ్వగంధను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా పిలుస్తారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వల్ల అంటువ్యాధులతో పోరాడటానికి కావలసిన శక్తి మెరుగుపడుతుంది కాబట్టి మీకు ఎప్పుడైనా వాతావరణం కారణంగా జలుబు సంభవిస్తే అశ్వగంధ తేనీటిని సేవించండి జలుబును పారదోలండి అశ్వగంధకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇన్ఫ్లమేషన్ తగ్గించడం నుండి ఒత్తిడి సమస్య వరకు అశ్వగంధ ఎన్నో విధాలు మేలు చేస్తుంది నార్త్ ఆఫ్రికా ఇండియాలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది ఆయుర్వేదంలో ఇది చాలా ప్రముఖ మూలిక ప్రస్తుతం జరుగుతున్న రీసెర్చ్ ద్వారా అశ్వగంధ కోవిడ్ నైన్టీన్ రాకుండా వచ్చాక మందుగా పనిచేస్తుంది అలాగే అశ్వగంధ ప్రొపోలిస్లలోని గుణాలు కరోనా వైరస్ తోకకుండా చూస్తాయి ప్రొపోస్లోని యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో వ్యాధులతో పోరాడే లక్షణం కలిగి ఉంటాయి అలాగే చిన్న డోసుల్లో అశ్వకంధ చాలామందికి సురక్షితమే అయితే గర్భిణులు మాత్రం దీన్ని తీసుకోకుండా ఉండడం మంచిది అంతేకాక దీని దీర్ఘకాలిక ప్రభావాలు ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నాయి అశ్వగంధకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందులో సందేహం లేదు కానీ మీ డాక్టర్ రికమెండేట్ చేసిన మెడిసిన్ బదులుగా మాత్రం దీన్ని వాడకూడదు ఇప్పుడు పాలతో అశ్వగంధని ఏ విధంగా తీసుకోవాలో మనం తెలుసుకుందాం పాలను గోరువెచ్చగా తీసుకున్నప్పుడు కఫ మరియు వాత దోషాలు పరిహారం అవడమే కాక తేలికగా జీర్ణమవుతాయని గమనించగలరు మీరు పాలతో అశ్వగంధని కలిపి తీసుకునే ముందు వైద్యుని సంప్రదించి అది మీకు సరైనదో కాదో నిర్ధారించుకోండి గోరువెచ్చని మరిగించిన పాలతో ఉత్తమ ఫలితాలు పొందవచ్చు ముందుగా ఒక పాన్లో సగం గ్లాసు నీరు మరియు సగం గ్లాసు పాలు పోసి మరిగించాలి దానిలో ఒక గ్రాము అశ్వగంధ పొడిని వేయాలి ఇది సగానికి తగినప్పుడు చల్లబరిచి చక్కెరలను కలిపి తీసుకోవాలి పాలు మరియు అశ్వగంధ పొడిని కలిపి తయారు చేసే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పానీయం యొక్క తయారీ విధానం తెలుసుకుందాం నాలుగు కప్పుల పాలు పది గ్రాముల అశ్వగంధ పొడి ఒక టీ స్పూన్ చక్కెర తయారీ ఒక గిన్నెలో నాలుగు కప్పుల పాలు మరియు పది గ్రాముల అశ్వగంధ పొడిని కలపాలి ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి సన్నని సెగపై కాగనివ్వాలి అవి బాగా మరిగి దగ్గరగా కండెన్స్డ్ మిల్క్ మాదిరిగా చిక్కగా మారాక స్టవ్ ఆపేయాలి ఐదు నిమిషాలు ఈ మిశ్రమాన్ని చలారినిచ్చాక చక్కెర కలపాలి ఇప్పుడు తాగండి అశ్వగంధ పాలను ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే మంచి ప్రయోజనం కలుగుతుంది ఖాళీ కడుపుతో తాగినప్పుడు అశ్వగంధ యొక్క సుగుణాలన్నీ మన శరీరంలోనికి సక్రమంగా చేరతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ